హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఇవాల్టి స్పెషల్ రెసిపీ యమి పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్. ఈ గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఒక్కొక్కసారి గులాబ్ జామ్ చేసినప్పుడు మనకి పిండి అనేది సరిగా కలుపుకోకుండా ఆయిల్లో వేసినప్పుడు పగులుతూ ఉంటాయండి. అలా కాకుండా పిండిని సాఫ్ట్గా కలుపుకొని ఇలా గులాబ్ జామ్ రెడీ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక వెడల్పాటు బాండిని తీసుకొని అందులో ఒక కప్పు గులాబ్ జామ్ మిక్స్ని అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ MTR గులాబ్ జామ్ మిక్స్ని తీసుకున్నానండి. ఆ పిండిని ఒకసారి బాగా కలుపుకొని దానిలో కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోవద్దండి, కొన్ని వేసుకుంటూ ఈ పిండిని తడుపుకోవాలి. ఒకేసారి వేసుకోవడం ద్వారా అది లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని వేసుకొని పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని దానిపైన ఒక తడి క్లాత్ కానీ ప్లేట్ని కానీ ఉంచి ఒక 5-10 నిమిషాలు దాన్ని నానబెట్టాలి. ఈలోగా మనం చక్కెర పాకం రెడీ చేసుకుందాము. స్టవ్పై ఒక లోతైన గిన్నె నుంచి దానిలో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఒక కప్పు షుగర్కి 1.5 కప్పు వాటర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత అందులో చిటికెడు యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పాకం అవసరం లేదండి. ఈ సిరప్ అనేది చిక్కగా వచ్చేంత వరకు దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోగా మనం కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని, మనం పిండిని ఎంత ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒకసారి బాగా కలుపుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంత పిండిని అలాగే చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ని అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఫ్రై అయిపోయాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ పిండిని కలిపేటప్పుడు మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి గులాబ్ జామ్ బాల్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి. అలా అన్నింటిని కూడా అలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాకము పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. పాకం అనేది ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది. మనం బౌల్లో తీసుకున్న బాల్స్ పైన ఈ సిరప్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత ఆ సిరప్లో ఒక 1/2 అవర్ అలాగే ఉంచాలండి. ఇలా ఈ సిరప్లో ఉంచడం ద్వారా మనకి ఈ బాల్స్ అనేది మనకి ఈ సిరప్ని అబ్జర్వ్ చేసి మనకి గులాబ్ జామ్లు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ 1/2 అవర్ అయిపోయిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ గులాబ్ జామ్ మాత్రం చిన్నపిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. మనకి ఏమైనా ఆకేషన్స్ అయినప్పుడు ఇలా ఒక 10 నిమిషాలలో ఈ గులాబ్ జామ్ని ప్రిపేర్ చేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. నాకు మాత్రం సూపర్ నచ్చాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.